చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బ్యాంకుకు చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది దొంగల ముఠా సభ్యులతో పాటు 3 వాహనాలు సీజ్ చేశారు రామకుప్పం పోలీసులు. నిందితుల వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించిన ఒక గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, ఆక్సిజన్ సిలిండర్ను సీజ్ చేశారు పోలీసులు. ముఠా సభ్యులు శాంతిపురంకు చెందిన చరణ్ కుమార్, కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉమామహేష్, మంజునాథ్, సుమన్లుగా గుర్తించారు పోలీసులు. సార్ ఈ 29వ తారీఖు రోజున తెల్లవారుజామున మన విజయనగరంలో గ్రామీణ సప్తగిరి బ్యాంక్ పైన మనకి ఒక అటెంప్ట్ జరిగింది. షటర్ని కట్ చేసినట్టు మనకు తెలిసింది. దాంట్లో వెంటనే మనం కూడా వెళ్ళడం. తర్వాత చూసినట్టయితే ప్రాపర్టీ అయితే ఏం లాస్ అవ్వలేదు, బట్ డెఫినెట్లీ ఆ బ్యాంక్ హ్యాండ్ పెట్టి లోపలికి అయితే ఇందులో కొంతమంది దొంగలు వెళ్ళినట్టుగా మనకి నిర్ధారణ జరిగింది. సో దాంట్లో మనం ఇన్వెస్టిగేషన్ తీసిన తర్వాత సుమారుగా 8 మంది ముద్దాయిలు మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో వారు నేను చెప్పిన విధానం ప్రకారం దాంట్లో ప్రధాన ముద్దాయి వచ్చేసి చరణ్ అనే వ్యక్తి, శాంతిపురం వాసి. తను దీనికంతా కూడా కీ కాన్స్పిరేటర్గా మనకి నిర్ధారణ జరిగింది. సో తను ఒక ఈ ఐపీఎల్ కానీ ఇవన్నీ ఆడి ఆ బెట్టింగ్లో భాగంగా వీళ్ళు కొంత డబ్బు నష్టపోయినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అందరూ కూడా. సో అంతేకాకుండా ఈ నెట్ఫ్లిక్స్ మరియు ఈ యూట్యూబ్లో ఈ బ్యాంక్ ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా టీవీ సిరీస్ చూసి కొద్ది ఇన్స్పిరేషన్ పొందినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తన ఫోన్లో కూడా చూస్తే మనకు ఆ యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ కూడా బ్యాంక్ దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే వీడియోస్ కనిపిస్తున్నాయి. సో తను ఆ ఉద్దేశంతో బ్యాంక్ మనం దొంగతనం చేసి ఆ డబ్బు ద్వారా అందరూ పంచుకోవాలనే ఉద్దేశంతో తను తన ఫ్రెండ్స్కి అందరు కూడా మోటివేట్ చేస్తారు. దీంట్లో శివ అనే వ్యక్తి కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాడు. తను అక్కడ ఒక స్క్రాప్ డీలింగ్ కంపెనీలో పనిచేస్తుంటారు. అక్కడ వచ్చేసి వీళ్ళు ఆ స్క్రాప్ మెల్ట్ చేయాలి కాబట్టి అక్కడ ఈ గ్యాస్ కటర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో తను అక్కడ పనిచేసే ప్లేస్ నుంచి ఆ గ్యాస్ కటర్ తీసుకుని అట్లాగే అక్కడ ఒక ఆక్సిజన్ సిలిండర్ మరియు మన ఈ గ్యాస్ సిలిండర్ తీసుకుని దొంగతనం చేసుకుని అక్కడ నుంచి ఈ బ్యాంక్ తెప్ప చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని రావడం జరిగింది. సో దీంతో పాటు మొత్తం 8 మంది దాకా మనకి దీంట్లో ముద్దాయిలుగా తీరింది. ఒక 2 స్విఫ్ట్ డిజైర్ వెహికల్స్లో వీళ్ళందరూ కూడా 28 రోజులు లేట్ ముందుగా దీనికి ఈ అఫెన్స్ చేసే ముందు ఒక వారికి ముందు నుంచే వీళ్ళు రెక్కీ చేసుకోవడం, అక్కడ బ్యాంక్లో చెక్ చేయడం అంతా కూడా చేసుకున్నారు. తర్వాత 28 రోజు లేట్ నైట్ లేట్ అవర్స్లో వీళ్ళు ఈ 2 వెహికల్స్లో స్టార్ట్ అయ్యి బ్యాంక్ దగ్గర రావడం, బ్యాంక్ కొంత ఊరికి దూరంగా ఉండడంతో ఇది సేఫ్ ఆప్షన్ మనం దీన్ని బ్రేక్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు కట్ చేశారు. తర్వాత అది అలా మోగడం వీళ్ళు మరి పార్కడం జరిగింది. దీంట్లో అందరూ కూడా అరెస్ట్ అయిపోయినాడు. వాళ్ళ దగ్గర నుంచి మనము ఆ వెహికల్స్తో పాటు కొత్తగూడెం